హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క ఎంత అందంగా కనిపిస్తుందో. అయితే ఇది ఎక్కువగా కేవలం నల్లమల అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇటీవల గొర్ల మండలంలోని పెక్కిరికెట్లు విలేజ్ వద్ద చెరువుల దగ్గర అడవుల్లో కనిపించింది. అయితే ఇది చాలా విశిష్టమైనది. దీన్ని ఎక్కువగా అడవి నాభి, అదేవిధంగా నాగేటి గడ్డ, నీరు పిప్పలి, లాంగలి, నాగేటి దుంప, పొత్తి దుంప అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ మొక్కకు ఉండే చూడండి పుష్పాలు, పువ్వులు అగ్నికీలల్లో ఎరుపు రంగుతో కూడిన నారింజ రంగులో ఉండడం వలన ఈ అడవి నాభి మొక్కని అగ్నిశిఖ అని, దీపం వెలుగుతున్నట్లు దీని పువ్వులు పోలి ఉండడం వలన దీన్ని దీపం తీగ అని కూడా పిలుస్తారు. అయితే ఈ మొక్కని సంస్కృతంలో అగ్ని మొక్క, కన్నడంలో అయితే అగ్నిశిఖ అని, హిందీలో అయితే కలిహరి, తమిళంలో అక్కిని బిలం అని, బెంగాలీలో అయితే బిస అని కూడా పిలుస్తారు. అయితే ఇంగ్లీష్లో అయితే ఈ మొక్కని ఫైర్ లిల్లీ, ఫ్లేమ్ లిల్లీ, గ్లోరియస్ లిల్లీ అని కూడా ఈ మొక్కకి పేరు ఉన్నాయి. ఈ అగ్నిశిఖ యొక్క మొక్క యొక్క పేరు శాస్త్రీయనామం అయితే గ్లోరియస్ సాసుపర్సా. ఇది కోల్ఫేకేసీ ఫ్యామిలీకి చెందినది. అయితే ఇది ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధి చెందినదిగా ఈ మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా నల్లమల వంటి అటవీ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. ఈ మొక్కని మీరు కూడా ఎక్కడైనా చూస్తుంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అరుదైన మొక్కల గురించి మా యూట్యూబ్ ఛానల్ మీకు తెలియజేస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా కొన్ని రకాల వ్యాధుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని కొందరు రైతులు ఇటీవల సాగు చేయడంలో కూడా దీన్ని ప్రయత్నిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఈ దీపం తీగ మొక్క ఎక్కువగా జూలై నుండి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మాత్రమే మనకు ఎక్కడైనా అడవి ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇదిగోండి ఈ కొమ్మలు అయితే చాలా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ముఖ్యంగా కోళ్ళకు సంబంధించిన గౌట్ వ్యాధిలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంట్లో ఉండే కోల్చిసిన్ అనే దుంప 0.15 నుండి 0.3% ఉంటే, అదే విత్తనంలో అయితే 0.7 నుండి 6.09% వరకు ఉంటుంది. దీనికి ఉండే దుంపలు అయితే అల్సర్ల నివారణకు, ఫైల్స్ మరియు గనేరియా నివారణకు, గర్భస్రావానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే పాము తేలికాటుకు ఎవరైనా గురైతే దాన్ని కూడా ఈ యొక్క మొక్కని ఉపయోగిస్తుంటారు. దీన్ని మందులు కూడా ఈ యొక్క ఆకులతో చేయడం జరుగుతుంది. అల్సర్, కుష్టు, ఫైల్స్, కడుపు నొప్పి, అదేవిధంగా చర్మ సంబంధిత చికిత్సలో కూడా ఎక్కువగా ఈ మొక్కని ఉపయోగిస్తారు. అదే ఆఫ్రికా వంటి దేశాల్లో అయితే ఉదర రుగ్మతలకు చికిత్స చేయడానికి, గర్భస్రావం చేయడానికి మరియు టానిక్ లాగా కషాయాల రూపంలో తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ మొక్క యొక్క పూలను కూడా తీసుకొని దంచి పేస్ట్లా చేసి ఔషధంగా వాడితే ఆంత్రాక్స్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మొక్క యొక్క గడ్డలను, అదే దీనికి సంబంధించి ఉండే దుంపలను సైతం పేస్ట్గా చేసి తేలికాటు వేసిన చోట రాస్తే విషాన్ని అనేది హరిస్తుంది. ఇది ఎక్కువగా నీరు తడి ఉన్న చోట ఎక్కువగా పెరుగుతుంది. చూడండి, చెరువు పక్కలంట, రోడ్డు పక్కలంట, ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల దగ్గర ఎక్కువగా ఈ మొక్క మొలుస్తూ ఉంటుంది. ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఇవే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి చూడండి, చూడడానికి ఎంత అందమైన ప్రకృతిలోనే ఎప్పుడైనా అందం ఉన్నదని చెప్పి మనం భావించవచ్చు. ఇప్పుడు మనం ధరిస్తున్న బట్టలు కూడా మనం ఎక్కువగా ప్రకృతి నుండే మనం అనుసరించామని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే సీతాకోక చిలుకలు అనేవి ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తుంటాయి. వాటినే మనం అనుసరించి ఇప్పుడు బట్టలు తయారు చేసుకోవడం, రంగురంగులు తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఎరుపు పసుపు కలగలిసి ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ మొక్కలు. ఈ తీగ కూడా దీనికే కింద ఏరులో దుంప ఉంటుంది. ఈ ఆకులు కూడా చాలా ఉపయోగకరం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కల యొక్క పేస్ట్ని బట్ట తలపై రాస్తే ఫలితం ఉంటుందని కూడా ఇక్కడ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ఆకులను పేస్ట్గా చేసి మోకాళ్ళు,
నడుము నొప్పి ఉన్న చోట రాయడం జరిగితే బాగా నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా ఈ మొక్క యొక్క కాండం పేస్ట్ను పాము ఎప్పుడైనా ఎవరికైనా పొరపాటున పొడిస్తే ఆ చోట రాస్తే విషం అరిస్తుందని, అలాగే ఈ మొక్క ఆకులను దంచి ఛాతిపై రాస్తే ఆస్తమా కూడా నయమవుతుందని, కుష్టి నివారణకు కూడా ఈ మొక్క ఔషధంలా పనిచేస్తుందని కూడా ఆయుర్వేద నిపుణులు ఇక్కడ చెబుతున్నారు. అయితే ఇన్ని ఔషధ గుణాలు ఉన్నప్పటికీ కూడా ఈ మొక్క కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుప్పలు అన్నీ కూడా అత్యంత విషపూరితమైనవి. వీటిని వైద్యుల యొక్క సలహా తీసుకుని మాత్రమే మనం తీసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదకరం అవుతుంది. అలాగే ఈ మొక్కలని ఎక్కువ ఔషధ గుణాలు ఉండడం వలన దీన్ని ఉదర క్రిములను బయటికి పంపించే మందుగా కూడా, అదేవిధంగా దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టివ్యాధి నివారణలోనూ పుత్తుకడుపు నొప్పి నివారణకు వినియోగించడం జరుగుతుంది. ఇంతటి విశిష్టమైన మొక్క కావడం వలనే దీన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే రైతులు వాణిజ్య పంటగా వేస్తూ అధిక మొత్తంలో ఆదాయం పొందుతున్నారు. అయితే మన భారతదేశంలో ఈ మొక్కలను కొన్ని రాష్ట్రాల్లోనే వ్యాపారపరంగా పండిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఎక్కువగా ఈ మొక్కలను సాగు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో అరుదైన మొక్కల గురించి మా యూట్యూబ్ ఛానల్ మీకు తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.